ఒకరోజు క్యాబినెట్లో ప్రధానమంత్రి గారు యూరియా కొరత ప్రతి సంవత్సరం ఎందుకు వస్తుందని అడిగాడు. అడుగుతుంటే మంత్రిని అసలు అనంత్ కుమార్ గారు అడిగాం, ఏమైనా ప్రొడక్షన్ ఏమైనా తగ్గుతుంది? అదే సార్, స్టాండర్డ్గా ఉంది 245 మిలియన్ టన్స్ అని. మరి ఎందుకు యూరియా? నేను అన్నా, నా 1978లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ప్రతిసారి యూరియా మీద టాక్ అవుటు, తర్వాత వాకౌటు, యూరియా కోసం క్యూలు. మొన్న మంది చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఒకసారి నాకు, అన్నా ఆ రోజుల్లో క్యూలు ఎట్టుండేయంటే కొంతమంది ముందు రోజు సాయంత్రం వచ్చి క్యూలో నిలబడి మధ్యలో టాయిలెట్కి బాగుంటే చెప్పులు వదిలిపెట్టి లైన్లో పొంగి వచ్చేవాళ్ళు, మళ్ళీ అక్కడ అంత అన్యాయం ఉండేది. మీరు ఆ పేపర్లో చూస్తే ఆ రోజుల్లో, ఆ రోజుల్లోన ఈనాడు, జ్యోతి, ఆ తర్వాత వచ్చిన ప్రభా పత్రిక, ఆ రోజులు ఉండేవి. ఇప్పుడు కొత్తగా సాక్షి ఇవన్నీ కూడా వచ్చాయి అనుకోండి, కానీ చూస్తే ఆ క్యూ వేస్తుండేవాళ్ళు. లాఠీ ఛార్జీ జరిగేవి, ఫైరింగ్ జరిగింది గదక్లో యూరియా కోసం అని. ఏంటంటే ఏమన్నా దీనికన్నా ఐడియా చెప్పండి అన్నారు. ఐడియా ఉంది, ఉత్పత్తిని పెంచాలి కదా అన్నాడు. ఇది దేనికి పనికొస్తుంది యూరియా అంటే మనందరికీ తెలిసిన విషయం, రైతులకు ఎరువుగా పనికొస్తుంది. ఆ యూరియాకి సబ్సిడీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం, 200 రూపాయలు ఇస్తుంది పర్ బ్యాగ్ యూరియాకి. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది తెరవ చాలా మందికి యూరియా రేట్ కంట్రోల్ చేయడానికి. ఆ సబ్సిడీ రైతుకు నేరుగా పోదు, ఎందుకంటే రైతు అడ్రస్ కేంద్రం దగ్గర లేదు. ఇప్పుడు మొదలుపెట్టారు అనుకోండి అంత. ఆ సబ్సిడీని ఎవరైతే యూరియా ఉత్పత్తి చేస్తారో ఫ్యాక్టరీ వాళ్ళు, దానికి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు 1000 బ్యాగులు ఉత్పత్తి చేసామంటే దానికి సబ్సిడీ, 10,000 బ్యాగులు అంటే దానికి సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. అది దానికే పోతుందా, రైతులకు ఎక్కడికి పోతుందని తెరవదు, ఎందుకు కొరత ఉందో తెరవదు. ప్రధానమంత్రి గారు ఏమైనా ఐడియాలు ఉంటే ఆలోచించమన్నాడు. ఆ తర్వాత 2వ రోజు వచ్చి ఆయన చెప్పాడు, ప్రధానమంత్రి నేను ఆలోచించాను, వేరే వాళ్ళ మిత్రులు చెప్పారు, ఏంటంటే ఐడియా సింపుల్, ఆ యూరియా క్యాప్ పోత పోయింది అన్నాడు. అర్థం కాదా, యూరియా క్యాప్ పోత పోస్తే ఏమవుద్దని? యూరియా క్యాప్ పోత పోస్తే యూరియా కెమికల్ వాళ్ళకి పనికిరాదు. ఈ యూరియాని ఈ రైతుల పేరుతో తీసుకొని దాని అంతా కెమికల్ ఫ్యాక్టరీకి వాడుతూ ఉన్నారు, దానివల్ల కొరత వచ్చింది, అందుకని యాప్ పోత పోయింది అన్నాడు. వేప పోత పోయడం మొదలుపెట్టి 2 సంవత్సరాలైంది. పోయిన సంవత్సరం, అటు పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఎక్కడ యూరియా కొరత దేశంలో లేదు. నో లైన్, నో క్యూ, నో వెయిటింగ్ లిస్ట్, నో షార్టేజ్, నో బ్లాక్ మార్కెట్. వన్ సింపుల్ ఐడియా. సో ఇలాంటి తెలివితేటలు మన దేశంలో అద్భుతమైనవి ఉన్నాయి, మామూలు పిల్లల్లో కూడా ఉన్నాయి, అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి. మన రాష్ట్రపతి గారు చెప్తున్నారు, వెంకయ్యజీ మీ ఆంధ్రప్రదేశ్ అదే తెలుగు అమ్మాయికి, ఒక అమ్మాయికి 8 గోల్డ్ మెడల్ వచ్చాయి ఆగ్రా యూనివర్సిటీలోని మెడికల్లో, 8 గోల్డ్ మెడల్ తెలుగు అమ్మాయికి, సూర్యాపట్నం కూడా అమ్మాయి. నేను వెంటనే అభినందించాను కూడా అమ్మాయి. నాకు ఎవరన్నా ప్రతిభ కనపరిస్తే నేను అభినందించకుండా ఉండలేను. అది మన భారతీయ సాంప్రదాయం కూడా కొన్ని పద్ధతి, మన వాళ్ళ పెద్దల పద్ధతి కూడా అది, ప్రతిభకు పురస్కారం అని చెప్పాను. సో అందుకని తెలివితేటలు కమ్మరి కుమ్మరి వడ్రంగి నేత గీత బోయ యాదవ చాకరి మంగలి కులంతో నిమిత్తం లేకుండా, మతంతో నిమిత్తం లేకుండా, మతంతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కళ్ళు కొంచెం తెలివి ఉంది, ఆ తెలివికి కాస్త సానబెట్టాలా. ఆ తెలివికి కాస్త సానబెట్టి విశ్వవిద్యాలయానికి వచ్చిన తర్వాత కాస్త పరిశోధన చేసి కొత్త ఆలోచన వాళ్ళకి ఇప్పించి వాళ్ళని ప్రోత్సహించి దానికి కావాల్సిన అనువైన వాతావరణాన్ని కల్పించి పిల్లలను పైకి తీసుకురావాలి. ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలా, రెండవది ముఖ్యంగా ఈ పూర్వ విద్యార్థి సమ్మేళనంలో యూనివర్సిటీ వాళ్ళు ఆలోచించాల్సింది అంటే పూర్వ విద్యార్థులందరూ సహకరించి దానికి కావాల్సిన వసతులు కల్పించాలా, అధునూతన హంగులు కల్పించాలా. ఇందాక నేను చూశాను మాల్లికార్జున ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ పెట్టాడు, దాని మోడల్గా చూసి మిగతా వాళ్ళు కూడా స్మార్ట్ క్లాస్ రూమ్ కావాలని చెప్పాను, స్మార్ట్ క్లాస్ రూమ్ కావాలని. స్మార్ట్ క్లాస్ రూమ్తో పాటు స్మార్ట్ టీచింగ్, స్మార్ట్ కోచింగ్ ఉండాలి. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది అకాడమిషియన్స్. అందుకని ప్రొఫెసర్స్ ఉండేటట్టు రీడర్స్ లేకపోతే లెక్చరర్స్ దే మస్ట్ ఆల్ వర్క్ ఫర్ ఎక్సలెన్స్. మనకి కేవలం ఆంధ్ర యూనివర్సిటీ పేరు బాగుంది, ఆల్లో ముందు మనం, ముందు మంది అని అనుకుంటున్నాం చెప్పండి. మనము భారతదేశంలో పేరెన్నిక కన్నా మొదటి 10 విశ్వవిద్యాలయాల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉందన్నప్పుడు సంతృప్తి పడాలి మనం. దీనికి 2 పనులు, మన పూర్వ విద్యార్థులం ప్రభుత్వం అంతా కలిసి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, టెక్నాలజీ ఇవ్వాలి. 2వది మంచి రీసెర్చ్ చేసి మంచి పరిశోధన చేసి పిల్లలను మంచిగా చూసుకొని గురువుగా పిల్లలను ఆదరించి వాళ్ళని గౌరవించి ప్రోత్సహించి వెన్నుదట్టి వాళ్ళ చేత మంచి తెలివి సాధించి తద్వారా మంచి ర్యాంకుకి యూనివర్సిటీ తీసుకురావాలి. దిస్ ఈజ్ వాట్ హ్యాస్ టు బి డన్ బై అస్. దీనికి ఆయన కన్ఫ్యూషియస్ ఒక మాట చెప్పాడు. ఏమని కన్ఫ్యూషియస్? ఆయన ఏం చెప్పాడంటే మనకి చేయాల్సిన పనికి గురించి మనకు అర్థమయ్యేట్టుగా ఒక మాట చెప్పాడు. ఈ అర్థమయ్యే మాట చెప్పే ముందు నేను మన యూనివర్సిటీలో మన అందరి పని ఏంటంటే, ఆ పని ఇందాక నేను చెప్తున్నట్టుగా మన అందరి పని ఏంటంటే మనము యూనివర్సిటీలో అకాడమిక్ స్టాండర్డ్స్ పెంచాలి. దట్స్ ద ఛాలెంజ్ బిఫోర్ అస్. ఎందుకంటే కాలేజీలు చాలా వచ్చేసాయి, యూనివర్సిటీ కూడా చాలా వచ్చేస్తున్నాయి. యూనివర్సిటీలు ఎక్కువ వచ్చాయని సంతోషపడితే లాభంలా? యూనివర్సిటీ స్టాండర్డ్ ఎంత? ప్రపంచంలో ఉండే విశ్వవిద్యాలయాల్లో మనం ఏ ర్యాంకులో ఉన్నాం? మన భారతీయ తెలివితేటలు ఒకప్పుడు ఇసుగురుగా ఉన్న భారతదేశం ఇప్పుడు ఎందుకు
మరి అకడమిక్గా వెనకబడిపోయింది, తెరివి ఉండేప్పుడు నువ్వు నాదేళ్ల సత్య అక్కడికి వెళ్ళి అవుతాడు. ఇంద్రాన్యూ అవుతుంది, సుందర పిచాయ్ అవుతాడు, సక్కూర్తి పూర్ణ. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఆంధ్ర విశ్వవిద్యాలయం చెందిన సక్కూర్తి పూర్ణ ఇవాళ అమెరికన్ లించ్ బ్యాంక్కి మేనేజింగ్ డైరెక్టరా, బ్యాంక్ ఆఫ్ అమెరికాకి తెలుగోడు, భారతీయుడు, మీ విశాఖపట్నం వాస్తవ్యుడు ఇవాళ మేనేజింగ్ డైరెక్టర్ బ్యాంక్ ఆఫ్ అమెరికా. సో నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్ని కాస్త పెంచి పోషించాలి, ప్రోత్సహించాలి. యు షుడ్ రికగ్నైజ్ ఇట్ అది, దట్స్ వాట్ ఈస్ రిక్వైర్డ్, దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద యూనివర్సిటీ. అందుకని నేను ఏమో షుడ్ నాట్ బి వేకెన్సీస్ ఎట్ ఆల్. ఇఫ్ దర్ ఇస్ అ వేకెన్సీ ఆఫ్ ఎ ప్రొఫెసర్ ఆర్ టీచర్ అన్ ఏ సబ్జెక్ట్, దెర్ బి వేకెన్సీ ఇన్ ద మైండ్ ఆఫ్ ద స్టూడెంట్. దట్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ బై ఆల్ ఆఫ్ అస్. దట్ ఇస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ద గోల్ ఆఫ్ మేకింగ్ అవర్ యూనివర్సిటీస్ రీచ్ దర్ ఫుల్ పొటెన్షియల్. ఇఫ్ యూ వాంట్ టు రీచ్ ఫుల్ పొటెన్షియల్ యూ మస్ట్ హ్యావ్ ఆల్ ద స్టాఫ్. దట్స్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ టు బి డన్ బై యూజీసీ, బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. The university should also select only the persons with best academic performance and also passion for teaching and also research with each category. Of course, a reservation lone dantlo atyunnatamaina marku vachina vallanu prochayinchala, merit nu prochayinchala. Ee mata Radha Krishnan garu appudu cheppadu. Sare par Radha Krishnan garu, andukani daichesi aa vishayanni andaru kuda gurtu pettukovali nenu korutunna. All concerned people should take, you should keep in mind, the teacher who is going to whom you are selecting is going to exert influence in molding the lives and behavior of the thousands of students. Life yokka bhavishyattu maradesa visvidyalayalo jarugutundi. Taragati gadi taragani nidhi It's immeasurable treasure. That's why today on this happy occasion, దిస్ ఈవినింగ్, నాకు చాలా సంతోషం ఏంటంటే నేను వెళ్ళి మళ్ళా నా క్లాసులో ఆంధ్ర విశ్వవిద్యాలయ న్యాయ కళాశాలలో రూమ్ నెంబర్ 28లో నా బెంచీలో నా సీట్లో కూర్చున్నాను. వెళ్ళి ఇక్కడ కూడా చాలామంది పూర్వ విద్యార్థులు అందరూ వెళ్ళి ప్రస్తుత విద్యార్థులు కలిపి వాళ్ళతో కలిసి కూర్చున్నారు. ఆ తరగతి గది ఇచ్చిన ఇన్స్పిరేషన్, నిజంగా నేను చెప్తున్నాను, నాకు ఇతరత్ర ఏ క్వాలిఫికేషన్ లేదు, మా ఇంట్లో ఎవరు డిగ్రీ చదువుకోలే. నేను చిన్నప్పుడే మా అమ్మను కోల్పోయాను. మా అమ్మ నన్ను వకీలుగా చూడాలని ఉండేదని చెప్పి అంటుండేవాళ్ళు, పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు నాకు. మా తాతలు అలాగే ఇతర సహకారంతో పెరిగి పైకి వచ్చాను. చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో వీధి బడికి వెళ్ళా, 3 కిలోమీటర్లు నడిచా, కృష్ణారి బుడ్డి కింద చదువుకున్నా. అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చానంటే తరగతి గదిలో వేసిన బీజము, చెప్పిన పాఠము, నేర్పిన నడవడిక, నేను నేర్చుకున్న నడతే దానికి ప్రధాన కారణం తప్ప ఇంకేం కాదు. ఎవరు మా కుటుంబంలో రాజకీయాల్లో కూడా ఎవరు లేరు. And I don't believe in dynasty because I feel dynasty in democracy is nasty. It may be tasty to some people. I am not talking about any individual or any party, this party or that party. I belong to no party now. Nenu vaada ye party lo ippudu Haribabu gari party kuda kaadu nenu edha Ganta Srinivasrao mitra paksha kuda kaadu na anni pakshalu naaku mitra pakshalu ippudu deshamlo anni party as the chairman of the Rajya Sabha I have to take everybody along with me. And I also know that I am holding a constitutional responsibility of a Vice President of India. The same that in mind, I do not now talk of politics. Kani nenu em cheptunnanante manam paiki raavadaniki avakasalu unnai deshamlo elanti vaadaina paikal kadu. Narendra Modi garu TM adu kada, Pradhan Mantri ayyadu kada, Abdul Kalam garu paper lo banchadu kada, deshaniki oka prabhuka rashtrapati ga ennikayadu kada. Ivanni udaharanalu manu chustunnam. Andukane there are opportunities. Deenni evarilo ye tirivi theta undo దాన్ని ప్రోత్సహించాలా, దాన్ని గౌరవించాలా, దాన్ని గుర్తించాలా, వారి వెన్ను తట్టి ప్రోత్సహించి పిల్లలకి ముందుకు తీసుకెళ్లాల్సిన కర్తవ్యం ఉపాధ్యాయుల పైన, అధ్యాపకుల పైన ఉందని సందర్భంగా మీ అందరికి మనవి చేస్తూ, చెప్పే మార్గాలు 3 ఉన్నాయని చెప్పాడు కన్ఫ్యూషియస్, 3 ఉన్నాయని చెప్పాడు. నేను టీచర్లకు నేను పాఠాలు చెప్పడంలే, కానీ ఇప్పుడు నేను ఆ బాధ్యతలో ఉన్నాను కాబట్టి దేశం కోసం, మిగతా వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆయన ఏం చెప్పాడంటే, దెర్ ఆర్ 3 మెథడ్స్ వీ మే లెర్న్ విజ్డమ్. మనం విజ్ఞానాన్ని సంపాదించడానికి 3 మార్గాలు ఉన్నాయి. ఫస్ట్ బై రిఫ్లెక్షన్, విచ్ ఈజ్ నోబ్లెస్ట్. సెకండ్ బై ఇమిటేషన్. థర్డ్, ఇమిటేషన్ ఆఫ్ కోర్స్ ఈజ్ ఈజియెస్ట్. అండ్ థర్డ్ బై ఎక్స్పీరియన్స్, విచ్ ఈజ్ ది బెస్ట్ అని చెప్పాడు. ఒకటేమో లెర్న్ విజ్డమ్ ఫస్ట్ బై రిఫ్లెక్షన్, సెకండ్ ఈజ్ బై ఇమిటేషన్, and third one is by experiencing it.
దిస్ హ్యాస్ టు బి అచీవ్డ్ బై ద స్టూడెంట్స్ డ్యూరింగ్ దర్ ఎడ్యుకేషనల్ కెరియర్. సో ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు, ఐ హియర్, నేను వింటాను, ఐ ఫర్గెట్, మర్చిపోతాను. ఐ సీ, నేను చూస్తాను, నేను గుర్తుపెట్టుకుంటాను. ఐ న్యూ, ఐ అండర్స్టాండ్. ఐ న్యూ అంటే ఐ ఎక్స్పీరియన్స్, దెన్ ఐ న్యూ, దెన్ ఐ అండర్స్టాండ్, అప్పుడు నాకు పూర్తిగా అర్థమవుతుందని చెప్పాడు. కేవలం వింటే ఎక్కువ కాలం గుర్తుండదు, రెండోది చూస్తే కొంతకాలం గుర్తుంటుంది, మూడోది దాన్ని లోతుగా తెలుసుకుంటే అది పూర్తిగా అర్థమైతే జీవితాన్ని అర్థవంతంగా తయారవుతుందని చెప్పని ఆయన శాస్త్రవేత్త కన్ఫ్యూషియస్ ఆ రోజులో చెప్పాడు మనం. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, విశ్వవిద్యాలయ అధిపతులను, కులపతులను అందరినీ కూడా, మనము ఇవాళ అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి, ఈ అవకాశాలకు తగిన విధంగా మన పిల్లలను మనం తయారు చేయాలి. ఆ తరగతి గదులు తరగని నిధి అన్నట్టుగా ఆ స్ఫూర్తిని మనం అర్థం చేసుకొని అందరూ కూడా పనిచేసి, వీ మస్ట్ మేక్ యూనివర్సిటీ యాజ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. దట్స్ ద టార్గెట్, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. ఆంధ్ర యూనివర్సిటీ మీన్స్ ఆల్ఫాబెటికల్లో ఆ ముందు కాకుండా ఈ ఎక్సలెన్స్లో కూడా ముందు ఉంది అనేటి యొక్క ప్రయత్నం మనం అందరూ కూడా చేస్తే ఆ నిర్ణయం మనం తీసుకుంటే బాగుంటుందని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఈరోజు ఈ యొక్క మన వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ అనేక రకాలైన యొక్క కొత్త కొత్త ఛాలెంజెస్ మనకు వస్తున్నాయి. ప్లాంట్ సైటో జెనెటిక్స్, హ్యూమన్ జెనెటిక్స్ నుంచి నానో సైన్స్, ఫార్మాస్యూటికల్ సైన్స్, పెట్రోలియం ఎక్స్ప్లోరేషన్స్ దాకా కొత్త కోర్సులను ప్రవేశపెట్టి వాటిని సమాజానికి మరింతగా ఉపయోగపడేట్టుగా మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈ ప్రయత్నం చదువుకుంటే కేవలం వాళ్ళ ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు, దాంట్లో మరింత సాంకేతిక కౌశల్య నిపుణులు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగే వ్యాపార నిర్వహణ ఒక మంచి అవకాశం ఇవాళ, మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్. ఆర్థిక శాస్త్రం అది చాలా ఇవాళ ఒక సవాల్గా తయారైంది. న్యాయశాస్త్రం, లా ఆల్సో హ్యాస్ నౌ మెనీ ఫ్యాసెట్స్ అండ్ దెర్ ఆర్ మెనీ ఆపర్చునిటీస్. అలాగే చార్టర్డ్ అకౌంటెన్సీ, దానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో నేను చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మన కళలు, భాష శాస్త్రాలు, కళలు, ఈ రంగాలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది ఇవాళ. మనం కళల్లో విఖ్యాతులైన వాళ్ళని ఇప్పుడు కూడా మనం మర్చిపోము. సంగీతము, సాహిత్యము, ఇవన్నీ కూడా మనసులు మరింత రంజింపజేస్తాయి. అందుకని ఒకవైపు శాస్త్రీయ పరిశోధనకు సరికొత్త నిరచనం ఇస్తూనే కళలకు కాణాచిగా, సమాజానికి కరదీపికగా మన విశ్వవిద్యాలయాన్ని మనం పనిచేయించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని ఈ సందర్భంగా మనం మనజేస్తూ ఉన్నాం మిత్రులారు. అందుకని మనందరం కూడా మర్చిపోకుండా ఆ కట్టను వారధిగా చేసుకొని మనందరం ముందుకు వెళ్ళాలని మీకు మనం చేస్తూ, శ్రీ మల్లికార్జునరావు గారు ఈ పూర్వ విద్యార్థి సంఘ అధ్యక్షుడైన తర్వాత మిత్రులందరితో సహకారం కనుక్కొని పాత విద్యార్థి సంఘాలందరినీ కూడా సంప్రదించి వాళ్ళందరినీ పిలిచి ఏకం చేసి దీనికి ఒక రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేస్తే ఇవాళకేదో 75-80 వేల మంది ఎన్రోల్ అయ్యారన్నారు. మిగతా పూర్వ విద్యార్థులు అందరూ కూడా దాంట్లో రిజిస్టర్ కావాలని చెప్పి నేను వారందరినీ కోరుతా ఉన్నా, సలహా ఇస్తూ ఉన్నా. అలాగే దీనికి చాలామంది ఉదారంగా విరాళాలు ఇస్తూ ఉన్నారు, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో ఇస్ ఈక్వల్ ఇంపార్టెంట్. దాంట్లో నేను పోయినసారి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ముఖ్యమంత్రి, నేనేమో అప్పుడేమో సాధారణ మంత్రి అయితే చెప్పాడు ఆయన, మేము ఇంత ఇస్తాం అంత ఇస్తామని అందరూ చెప్తుంటే నా మీరు కూడా ఏమైనా చూడండి అన్నాడు. నేను ఇవ్వడానికి మా పిల్లలు అడిగి ఇవ్వాల్సినా కానీ నా దగ్గర ఏమి లేదు, నెలకు వచ్చే జీతం తప్పితే వేరే ఆదాయం కూడా ఏమి లేదు నాకు. సరే అయినా కూడా నేను ఆ ఉత్సాహంలో అందరూ చెప్తూ ఉంటే పక్కన ఉన్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుని, నువ్వు ఒక 25 లక్షలు ఇవ్వాయా అన్న, ఆయన ఇచ్చే దాంట్లో నాది పోయేదేముంది, మంత్రిది పోయేదేముంది, రాజు ఇస్తానంటే సరే నేను ఇవాళ కనుక్కుంటే ఇందాక వైస్ ఛాన్సలర్ గారు చెప్పారు 25 లక్షలు ఇచ్చేశారు సార్ అని చెప్పాను. అలాగే మల్లికార్జునరావు కూడా 1 కోటి రూపాయల వరకు ఇప్పటికే వెచ్చించాడని చెప్పారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా చెప్పాడు. ఆ సందర్భంగా నేను ఆ రోజు నేనంటే నా ద్వారా 1 కోటి రూపాయల వరకు వస్తుంది దీనికి అదనంగా అని చెప్పాను. దాన్ని ఈ పూర్వ విద్యార్థిగా ఉన్న, ఇక్కడ మన యూనివర్సిటీ పూర్వ విద్యార్థిగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ రవికాంత్ హడ్కోలో అర్బన్ డెవలప్మెంట్లో నా కింద మంత్రిగా ఉన్నప్పుడు దాని కింద పనిచేసే విభాగానికి చెందిన రవికాంత్కి చెప్పాను నేను, మన సంస్థ నుంచి కొంత సహకరించమంటే ఆయన సంవత్సరం మాట్లాడిన తర్వాత బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ 1 కోటి రూపాయలు ఆంధ్ర విశ్వవిద్యాలయ యొక్క మన విస్తరణకు ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు. రవికాంత్ కూడా ఇక్కడ ఉన్నాడు, అభినందిస్తున్నాను ఆయన్ని అడుకొని ఈ మంచి పని చేసినందుకు. ఆర్డర్స్ కూడా తెచ్చి ఆయన చేతికి ఇచ్చాడు, దాన్ని నేను వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ గారికి అందజేస్తానని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అందువల్ల మిత్రులారా, నేను మిమ్మల్ని అందరూ కోరేది ఒకటే, విద్యార్థులు, ఆఖరిగా ఇక్కడ ఉండే విద్యార్థులు నేను చెప్పే సలహా ఒకటే, మంచిగా చదువుకోండి, సమయం వృధా చేయకండి, వేగంగా ప్రయాణం అవుతుంది జీవితం ఇవాళ, లైఫ్ ఈజ్ వెరీ స్పీడీ నౌ, దానికి అనుగుణంగా మనం తయారు కావాలి. మన ఆకాంక్షలు పెరుగుతున్నాయి, ఆశలు పెరుగుతున్నాయి, ఆశలకు అనుగుణంగా పనిచేయాలి. కళలు కనండి, కళలు కనడం సులభం కానీ కళలను నిజం చేయడం కోసం కష్టపడండి, ఇష్టపడండి, కష్టపడండి, లేకపోతే నష్టపడతారు. అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
మన ఇంటి నుంచి మన పిల్ల పేరెంట్స్ తల్లిదండ్రులు పంపిస్తున్నారు కదా, అయిపోద్ది అనుకుంటే లాభం లేదు. కానీ దానితో పాటు సమాజము, దేశం కూడా మన కోసం ఖర్చు పెడుతుంది. బాగా ఎదగండి, పెరగండి, బయటకు వెళ్ళాలంటే వెళ్ళండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, మళ్ళా దాన్ని చెప్తున్నాను, మీరు బయటకు ఇప్పుడు ఇంత ముందు ఇప్పుడు బయటకు వెళ్ళాల్సిన అవసరం లే. బయట వాళ్ళే మన దేశానికి రాబోతున్నారు, అన్ని అవకాశాలు దేశం ముందుకు వెళుతుంది. అయినా ఇంకెవరికైనా పోవాలనుకుంటే పోండి, ఆడ పో, గో, ల్యాండ్, ఎండ్ అండ్ రిటర్న్. తప్పనిసరిగా మళ్ళీ తిరిగి వచ్చి మన యొక్క జన్మభూమికి సేవలో మనందరూ తరించి మన సంపదను, మన ఆస్తిని, మన సౌభాగ్యాన్ని, సౌకర్యాన్ని మన కుటుంబంతో, మన పెద్దలతో, అందరితో పంచుకుంటే ఆ సంతోషం అనిర్వచనమైనది, అనిర్వచనమైనది. నువ్వు వెళ్ళి 5-స్టార్ హోటల్లో రూమ్ భోజనం తెప్పించుకొని తింటే సంతోషం ఏముంటుంది? నేను ఇవాళ మధ్యాహ్నం నా మిత్రులందరితో కలిసి భోజనం, ఎంత సంతోషంగా ఉందో చెప్పడానికి లేదు సంతోషం. ఉదయాన్నే మిత్రులందరితో కలిసి రామకృష్ణ బీచ్లో కాసేపు ఉదయాన్నే సరదాగా నడిచాం, ఎంత సంతోషము, మనసుకు చెప్పలేనిటికి సంతోషం వచ్చింది. అదేవిధంగా ఉదయం అందరం కలిసి ఉపాహారం చేసాం, అది కూడా మితాహారం అయినప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి. డాక్టర్ మధ్య చెప్పాడు నాకు, సార్ జీవితంలో సరిపడా తినేశారు, నాన్ వెజిటేరియన్ వెనుక తగ్గించండి అని చెప్పాను. సో మితాహారం అయినప్పటికీ కూడా చాలా సంతోషం కలిగించింది. ఎందుకంటే ఇఫ్ యూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ ఎండ్ రియల్ హ్యాపీనెస్. నీ పని నువ్వు చేస్తే సంతోషము, నీ బాధ్యత నువ్వు నిర్వర్తిస్తే ఆనందము, నీ బాధ్యత లేకుండా నువ్వు ఇతరులకు సహాయం చేస్తే అది మహదానందము, అమితానందము. అది మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ మనవి చేస్తూ, భారతీయ సంస్కృతిలో భాగంగా మన అందరం కూడా సమాజం కోసం జీవించేయండి, యొక్క మంచి పౌరులుగా తయారు కావాలని మిమ్మల్ని అందరం కోరుతూ, సంస్కృతి అంటే ఏందని అడిగాడు ఒక ఆయన, ఇంతకుముందు కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నా, సంస్కృతి అంటే చాలా సులభమైంది, మన జీవన పద్ధతి. జీవన పద్ధతి ఏం సార్ అన్నాడు, జీవించే పద్ధతి అయ్యా అన్నా, అదేం సార్ అన్నాడు, లైఫ్ స్టైల్ అయ్యా అన్నాడు, అదేం సార్ అన్నాడు, వే ఆఫ్ లివింగ్ అయ్యా అన్నా, అదేం చెప్పండి సార్ అన్నాడు, ఇంకా అదేం చెప్పండి, చెప్పండి. భారతీయ సంస్కృతి మన సాంప్రదాయం ఏందయ్యా అంటే, నీ దగ్గర రొట్టె ఉండి నీ రొట్టెని నువ్వు తింటే అది ప్రకృతి, నువ్వు పక్కన వాడి రొట్టెని పీక్కొని తింటే వికృతి. నీ దగ్గర రొట్టె ఉంటే, పక్కన వాడు ఆకలితో ఉంటే నీ రొట్టెను వాడికిస్తే అది సంస్కృతి అని చెప్పాను. సో దీన్ని మన అందరం కూడా మన భారతీయ సంస్కృతిని గుర్తుపెట్టుకొని మంచి పౌరులుగా మీరందరూ తయారు కావాలని కోరుతూ, ఇవాళ ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు యొక్క పూర్వ విద్యార్థి సంఘ సన్నాహక సంఘానికి, అలాగే వైస్ ఛాన్సలర్ గారికి, అలాగే మిగతా మీ అందరికి విద్యార్థులకి అందరికి కూడా నేను హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నా. ఐ ఫీల్ రియలీ వెరీ హ్యాపీ టుడే. నాకేదో తిరిగి మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చినట్టుగా, మా అమ్మ లేదు ఎలాగూ, కానీ అమ్మ దగ్గరికి వచ్చినంత సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే ఈ ఊళ్ళో నేను తిరిగాను, నేను పెరిగాను, నేను ఎదిగాను. ఈ ఊళ్ళో 3 సంవత్సరాలు చదివా, 1 సంవత్సరం విద్యార్థి నాయకుడిగా బయట ఉద్యమాన్ని నడిపాను జేపీతో కలిపి. ఆ తర్వాత 1.5 సంవత్సరం ఈ జైల్లో ఉన్నా విశాఖపట్నంలో, అన్నీ నేర్చుకున్నా, ఎదిగినా ఒదిగినా ఎలా ఉండాలని కూడా ఈ ఊరు నాకు నేర్పించింది. పైపెచ్చి ఈ ఊరు ప్రజల మీద నాకు అచంచలమైన అపారమైన యొక్క విశ్వాసం, ప్రేమ ఉంది. ఎందుకంటే వాళ్ళలో సత్ప్రవర్తన ఉంది, అందరితో కలిసి పోయేటకు అలవాటు కూడా ఉంది. అందుకని వాళ్ళు ఇక్కడికి రావడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషాన్ని కలిగించిందని మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ, మా వాళ్ళు చెబుతూ ఉంటారు సార్ ప్రోటోకాల్ సార్, ఇంతమంది కన్నా ఎక్కువ ఉండకూడదు, అంతకన్నా ఎక్కువ మాడకూడదు, మీరు కిందకి ఎవరికి బాగకూడదు, నేరుగా పైకి రావాలా, మాట్లాడాలా, మళ్ళీ దిగాలా, వెళ్ళిపోవాలని. ఇంకా అది పైకి ఎక్కి దిగి వెళ్ళిపోయేదానికి ఇంకేంది, మనం చేసేదేంది? జనంతో కదలకుండా తిరగకుండా ఉంటే ఆ సంతోషం ఏమొస్తుంది? అందుకని మేమందరం కలుసుకునేందుకు మనసులో ఉన్న ఆలోచనలు స్వేచ్ఛగా మీతో పంచుకునేందుకు అవకాశం కల్పించినందుకు, ఈ సాయం సంధ్యా సమయంలో ఈ మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా అద్భుతమైన యొక్క కళా మందిరం, ఆడిటోరియం, సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఐకానిక్ కాన్ఫరెన్స్ హాల్ ఫర్ ద ఎంటైర్ స్టేట్ అండ్ ఆల్సో ఫర్ ద కమింగ్ డేస్ ఇట్ విల్ బి అన్ ఐకాన్ ఫర్ ద విశాఖపట్నం సిటీ. దట్స్ మై విష్. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు, జై హింద్.